Hello friends, welcome to TechFacts and Telugu YouTube channel. Name Rafim. Friends, here is my super budget friendly TWS buds. True brand value, here is the man in India launch Shebutana. True buds, Yafani unboxing. This is the review. Share this. This is the man in India launch. Launch out on a price of Panadal Tomathan Rupalu. Can you walk across Matrim launch day offer in the Villu? Flipkart, Yenidonal Tomathan Rupal Kisnaru. Okavala Yenidonal Tomathan Rupal budget Mirkunuko Galita Matram. It is the Katsanga killer TWS buds out in the end. The Dinta will chala a color features offer Yasnaru. Bluetooth 5.3 Gautsu, AI based environmental noise cancellation Gautsu, 55 milliseconds low latency mode Gautsu, munch quality base Gautsu. అలాగే దీంట్లో 40 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ కావచ్చు అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దీంట్లో మనకు ఒక ఎల్ఈడి డిస్ప్లే కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇంటర్నల్గా ఉంటుంది పైన మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సూపర్గా ఉంది డిజైన్ మాత్రం అండ్ ఇది ఈరోజు మీకు 899 రూపాయలకి మీరు కొనుక్కుంటే ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో బెస్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని చూద్దాం బాక్స్ పైన మీకు ట్రూకు F1 బడ్స్ అని రాస్తుంది అలాగే దీనిపైన మనకి డిజిటల్ డిస్ప్లే అవైలబుల్గా ఉన్నట్టు ఇక్కడ మనకి ప్రింట్ చేశారు అలాగే వన్ స్టెప్ ఇన్స్టాంట్ పేరింగ్ అనేది అవైలబుల్గా ఉందని చెప్తున్నారు అంటే ఏం లేదు జస్ట్ మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్లో ఉంటే ఈ క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఇది ఒక మంచి ఫీచర్ అయితే వీళ్ళు దీంట్లో తీసుకొస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి సేమ్ ఇన్స్టాంట్ వన్ స్టెప్ పేరింగ్ అలాగే AI పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ 55 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ మోడ్ 8 అవర్స్ పాటు ప్లేబ్యాక్ టైము ఓన్లీ బడ్స్ అండ్ ఇంక్లూడింగ్ కేసు అయితే 40 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అలాగే బ్లూటూత్ 5.3 అని చెప్తున్నారు ఇక్కడ సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల TWS బడ్స్ అలాగే ఒక యూజర్ మాన్యువల్ రెండు ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి అండ్ ఒక టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు సో ఇది మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి టైప్ సి పోర్ట్తో ఇది వస్తుంది అనమాట అండ్ కేసు సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది ఇప్పటివరకు నేను అన్బాక్సింగ్ చేసిన దాంట్లో ఇదే చిన్నదనమాట డిస్ప్లే చాలా చాలా సింపుల్గా చిన్నగా ఉంది అండ్ దీనిపైన మీకు ట్రూక్ అనే బ్రాండింగ్తో పాటుగా కింద ఒక ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది సో దీంట్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఇది పైన టచ్ అయ్యేది కాదు లోపల ఉంటుంది ఆ డిస్ప్లే అనేది పైకి మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ 87% బ్యాటరీ లైఫ్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అండ్ మనకి లోపల కూడా మనకి డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి అండ్ బడ్స్ క్వాలిటీ విషయానికి ఒకసారి వెళ్తే బడ్స్ కూడా టోటల్గా మీకు ప్లాస్టిక్తో బిల్డ్ అయినప్పటికి కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగానే మెయింటైన్ చేశారు అండ్ మీకు టచ్ కంట్రోల్తో వస్తున్నాయి అండ్ టచ్ కంట్రోల్స్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉన్నాయి నేను ఆల్రెడీ చెక్ చేశాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు సింగిల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ప్లే అవుతుంది పాజ్ అవుతుంది అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే అంటే పట్టుకొని ఉన్నారనుకోండి రైట్ సైడ్ దాన్ని నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ దాన్ని పట్టుకొని ఉంటే మీకు ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది అలాగే హోమ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ అయితే మనకి దీని మీద ఇస్తున్నారు సో టచ్ కంట్రోల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ పర్టికులర్ బడ్జెట్లో అండ్ పైన మీకు రెండు ఎల్ఈడి ఇండికేషన్స్ కూడా ఉంటాయి బడ్స్ పైన అండ్ దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ విషయానికి ఒకసారి వెళ్తే నేను దీంట్లో చాలా రకాల సాంగ్స్ అయితే ప్లే చేసి చూశాను సాంగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది బేస్ అనేది అబోవ్ యావరేజ్గా ఉంటుంది మరీ మీరు ఒక ప్రీమియం లెవెల్ బేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది 800 రూపాయల బడ్జెట్లో వచ్చే TWS బడ్స్ ఈ పట్ల బడ్జెట్ని సాటిస్ఫై చేసే లెవెల్లో మాత్రం బేస్ ఉంటుంది ట్రెబుల్ కావచ్చు వోకల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా నీట్గానే ఉంది ఒక పీస్ఫుల్ సౌండ్ అయితే మీకు దీంట్లో వినిపిస్తుంది అదైతే నేను గ్యారంటీ అయితే ఇవ్వగలను చాలా బాగానే ఉంది అండ్ కమింగ్ టు ద గేమింగ్ మోడ్ సో దీంట్లో 55 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ మోడ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో దీంట్లో కొంచెం గేమ్ అయితే ఆడి చూశాను ఒక మోడరేట్ లెవెల్ గేమర్కి అయితే మీకు ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు బాగా పట్టి పట్టి తీక్షణంగా చూసే వాళ్ళకైతే ఎక్కడో ఒక చిన్న ల్యాగ్ అయితే కనిపించొచ్చామో కానీ సో నార్మల్గా ఒక మోడరేట్ గేమర్కి మాత్రం ఇది ఓకే మీకు నడిపించవచ్చు అనమాట చాలా బాగానే అనిపిస్తుంది అసలు లేని దానికంటే ఏదో ఉండటం బెటర్ కదా వీళ్ళు 55 మిల్లీ సెకండ్స్ క్లెయిమ్ చేస్తున్నది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి కాకపోతే ఆ లెవెల్లో లేనప్పటికి కూడా కొంచెం పర్లేదు మంచిగానే ఇస్తున్నారని చెప్పొచ్చు అనమాట అండ్ కాల్ క్వాలిటీ కూడా దీంట్లో పర్లేదు బాగానే ఉంది నేను కాల్స్ కూడా మాట్లాడి చూశాను నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే వినిపిస్తుందా అంటే మరీ ఇది మనం ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బాగా పెద్ద పెద్ద సౌండ్స్ని ఎప్పుడు కూడా సప్రెస్ చేయలేదు నార్మల్గా చిన్న చిన్న సౌండ్స్ అయితే సప్రెస్ చేయగలదు కానీ హెవీ సౌండ్స్ అంటే విండ్ ఇలాంటివి అయితే ఇది ఖచ్చితంగా హోల్డ్ చేయలేదు అనమాట ఎదుటి వాళ్ళకి నాయిస్ అయితే వినిపిస్తుంది సో నార్మల్గా ఒక చిన్నపాటి రూమ్లో ఉండి ఒక చిన్న చిన్న సౌండ్స్ అయితే ఇది సప్రెస్ చేస్తే మనకి క్వాలిటీ అనేది పెంచుతుంది అనమాట ఇదైతే ఓకే పర్లేదు బాగానే ఉంది అండ్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్ వీళ్ళు ఓన్లీ బడ్స్ అయితే 8 గంటల పాటు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు ఎంత లేదన్నా మనం దాంట్లో 50% వేసుకున్న మనం సాటిస్ఫై అవ్వచ్చు అంటే 4 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇచ్చినా దీన్ని మనం సాటిస్ఫై అయితే అవ్వచ్చు చాలా బెటర్నే చెప్పాలి కేసు మాత్రం 40 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు సో అది ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ మనం ఎప్పుడైనా జర్నీలో వెళ్తున్నప్పుడు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా 899 రూపాయల బడ్జెటే మీరు కొనగలిగితే మాత్రం ఇది ఖచ్చితంగా కిల్లరే
ఒకవేళ మీరు 1299 రూపాయలకు వెళ్తే మాత్రం ఇది మీరు కొంచెం ఆలోచించుకోవాలి. 800 బడ్జెట్లోనే కొనమని చెప్తాను, 1200 రూపాయల బడ్జెట్లో మాత్రం వద్దనే చెప్తాను. సో ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇది ట్రూకు F1కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.